ఎగ్జామ్ రాసిన తర్వాత రిషినే వసదారాన్ని తన రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు ఆ తర్వాత రిషి వసదారా వైపు చూస్తూ మిగతా ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలి వసదారా అని చెప్పేసి వసదారా వైపు ప్రేమగా చూస్తూ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు ఇక వసదారా కూడా చాలా సంతోషిస్తుంది రిషి అలా ప్రేమగా చెప్తూ ఉంటే ఇక రిషి ఇంటికి వచ్చిన తర్వాత వసదార జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉంటాయి ఇక బాల్కనీలో ఒక పెద్ద చైరు ఉంటే ఆ చైర్ మీద వెళ్ళకిలా పడుకొని వసుధార కాలేజీ జాయిన్ అయినప్పటి నుంచి అప్పటిదాకా వసదారతో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు రిషి ఇక వసుధార పదే పదే గుర్తొస్తూ ఉంటుంది రిషికి ఇప్పుడు వసుధార ఏం చేస్తుంటుంది చదువుకుంటుందేమోలే అయినా డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాను కదా అని చెప్పి ఇక రిషి కళ్ళు మూసుకొని తనకిష్టమైన మౌతార్గాన్ని ప్లే చేస్తూ ఉంటాడు అందులోను ఒక అందమైన ప్రేమ సాంగ్ని పాడుతూ ఉంటాడు అప్పుడే గౌతమ్ అలాగే మహేంద్ర అటుగా వస్తూ రిషిని గమనిస్తారు ఇదేంటి అంకుల్ వీడు ప్రేమ సాంగులు పాడుతున్నాడు ప్రేమ పాటలు పాడుతున్నాడు ఒకవేళ కొంపతీసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని చెప్పి గౌతమ్ మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గౌతమ్ మహేంద్ర ఏమి మాట్లాడకుండా రిషి పక్కనే నించుని ఏం సాంగ్ పాడుతున్నాడో వింటూ ఉంటారు ఆ తర్వాత ఆ సాంగ్ని సెల్లులో రికార్డ్ చేస్తారు ఇక కావాలనే ఆ సాంగ్ ని వసుధారాకి పంపిస్తారు ఇక వసుధారా ఏమో సార్ ఏం చేస్తున్నారు అని అనుకుంటూ అనుకోకుండా మహేంద్ర సెల్ నుంచి మెసేజ్ రావడంతో ఏంటబ్బా మహేంద్ర సార్ నాకేం పంపించారు అని అనుకుంటూ ఆ సాంగ్ని ఓపెన్ చేసి వింటూ ఉంటుంది వసుధారా ఇది రిషి సారు మౌతార్గాన్ వాయిస్ లాగా ఉంది అంటే రిషి సారు ప్రేమ పాటలు పాడుతున్నారా ఇదంతా నా కోసమేనా అని అనుకుంటూ ఇక వసదారా చాలా సంతోషంగా ఆ సాంగ్ని పదే పదే వింటూ ఉంటుంది నిజంగా మీరు జెంటిల్ మ్యాన్ సార్ ఇందులోనూ కూడా మీకు టాలెంట్ ఉందా అని చెప్పి ఇక మనసులో వసుధారా సంతోషపడుతూ ఉంటుంది ఇక మహేంద్ర గౌతమ్ మళ్ళీ రిషి లేస్తాడేమోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రిషి అయితే వసదారాన్ని గుర్తు చేసుకుంటూ మౌతార్గాన్తో మంచి మంచి పాటలు పాడుతూ ఉంటాడు ఇక వసదార కూడా చదువుకుంటూ అప్పుడప్పుడు మహేంద్ర పంపించిన రిషి పాడిన మౌతార్గాన్తో సాంగ్ని వింటూ ఉంటుంది వసదార ఇలాంటివి అప్పుడప్పుడు కొన్ని జ్ఞాపకాలు మధురంగా ఉంటాయి సార్ మీరు నా దగ్గర లేకపోయినా మీరు మాట్లాడకపోయినా మీ మాటలు మీ పాటలు నాకు ఒక అందమైన జ్ఞాపకం లాగా గుర్తుండిపోతాయి సార్ అని చెప్పి ఇక వసదారా మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి